వెల్కమ్ టు సత్య ఐఏఎస్ అకాడమీ. డియర్ స్టూడెంట్స్, మనం ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు నిర్వహించబోయే గ్రూప్ వన్ మెయిన్స్లో పేపర్ 2 సెక్షన్ సి భూగోళ శాస్త్రంలోని మొదటి యూనిట్ దాదాపుగా కంప్లీట్ చేసుకున్నాం. అయితే గ్రూప్ వన్ మెయిన్స్లో ప్రశ్నలు ఏ విధంగా రావచ్చు? ప్రశ్నని 10 మార్కులకి మిగతా వాళ్ళకంటే మొత్తం సమాచారాన్ని అందిస్తూ తక్కువ పదాల్లో ఎట్లా పూర్తి చేయవచ్చు అనేది ఖచ్చితంగా అవగాహనలో ఉండాలి. దీనికోసం మీరు ఒక్కొక్క యూనిట్ ప్రిపేర్ అవుతూ ఒక్కొక్క టాపిక్కి మీకు నచ్చిన ప్రశ్నలు తయారు చేసుకుంటూ వాటికి ఆన్సర్ రాసుకోవాలి. మీరు ఎప్పుడైతే ఒక మంచి ఆన్సర్ రాస్తున్నామనే ఒక భావన మీలో ఉంటుందో అది నిజంగా చెప్పాలంటే ధైర్యం. ఆ ధైర్యంతో ఉన్నప్పుడు మాత్రమే పేపర్ మొత్తం మనం ఆన్సర్ చేయగలుగుతాం. ఆ ధైర్యం రావాలి అనంటే ప్రాక్టీస్ చేయాల్సిందే. ప్రతి ఏరియాలోనూ ఏ రకాలైన ప్రశ్నలు అడగచ్చు, ఒకే టాపిక్ని ఎన్ని రకాలుగా అడగచ్చు అనేటువంటిది ఒక అవగాహనలోకి తెచ్చుకోవాలి. దానికి ముందుగా దాదాపుగా గ్రూప్ వన్ ప్రశ్న సరళి ఎలా ఉంటుందంటే, ఒక యూనిట్ నుంచి 50 మార్కులకు ఇచ్చేటప్పుడు 5 యూనిట్లు మనకి ఇచ్చినప్పుడు ప్రతి యూనిట్ నుంచి ఒక క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది. అది దాదాపుగా ఇంటర్నల్ చాయిస్. అంటే క్వశ్చన్ నెంబర్ 1 ఏ ఆర్ క్వశ్చన్ నెంబర్ 1 బి, ఈ రెండిట్లో ఇదైనా రాయొచ్చు ఇదైనా రాయొచ్చు, రెండిటికి 10 మార్కులు ఉంటాయి దీంట్లో. సో యూనిట్ 1 నుంచి 2 ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది. యూనిట్ 1లో మనకున్న టాపిక్స్ ఇవి. దాంతోపాటు మనం ఇంట్రడక్షన్ క్లాస్లో అప్పుడు చెప్పుకున్నాం ఆ యూనిట్ యొక్క సోల్ ఏంటి. ఆ సోల్ అంటే ఆత్మ దేని గురించి, భౌతిక స్వరూపాల గురించి మాత్రమే అడిగితే అది పూర్తిగా జియోమార్ఫాలజీ అవుతుంది. మనకి జియోమార్ఫాలజీ జాగ్రఫీ అంత డీప్గా చదవాల్సిన అవసరం లేదు. అయితే ఈ భౌతిక స్వరూపాలు ఆయా ప్రాంతాల్లో మనిషికి ఎలా వనరులుగా ఉపయోగపడుతున్నాయని వాడు భౌతిక స్వరూపాలు మరియు వనరులు అని యూనిట్ టాపిక్ ఇచ్చారు. దాని కింద వాళ్ళు ఇచ్చిన సబ్ టాపిక్స్ ప్రధాన భూ స్వరూపాలు, శీతోష్ణ స్థితి మార్పులు, నేలలు రకాలు, నదులు, శిలలు, పర్వతాలు, కొండలు, వృక్ష జంతు జాలాలు, ఖనిజ వనరులు, నిర్మాణ సంబంధ పదార్థాలు, డ్యాములు, రిజర్వాయర్లు, అడవులు, పర్వతీయ అడవులు, పీఠభూమి అడవులు, సహజ ఉద్భిజ్జ సంపద వర్గీకరణ, ఇట్లా ఇచ్చినప్పుడు మనకి ఇంటర్నల్ చాయిస్ ఉన్నప్పుడు సిలబస్ను కూడా మనం 2 రకాలుగా విభజించుకోవాల్సిన అవసరం ఉంటుంది. అందులో ప్రధాన భూస్వరూపాలు, దాంట్లో ఉండే పర్వతాలు, పీఠభూములు, మైదానాలు, శీతోష్ణ స్థితి, వాటి మార్పులు, నేలలు రకాలు, నదులు, శిలలు, పర్వతాలు, కొండలు, వృక్ష జంతు జాలాలు, వాటి యొక్క విస్తరణ, ఇవన్నీ దాదాపుగా భౌతిక అంశాల కింద తీసుకుని చదవడం జరుగుతుంది. ఎప్పుడైనా ఆ నేపథ్యంలోనే ప్రశ్నలు అడిగే అవకాశం కూడా ఉంటుంది. అయితే వనరుల దగ్గరికి వచ్చినప్పుడు ఖనిజ వనరులు, దాంట్లో మళ్ళీ లోహాలు, మృతికలు, క్లేస్ అన్నాడండి. మృతికలు అంటే మామూలుగా ఇక్కడ ఉండే నేలలకి ఇక్కడ వాడే మృతికలకి సారూప్యమైన పదం అయినప్పటికీ కూడా అది చదివే విధానంలో ఆ యాంగిల్ చేంజ్ చేసుకొని ఉండాలి. మృతికలు మనం ఎక్కడెక్కడ వాడుకుంటున్నాం అగ్రికల్చర్ కాకుండా అనేది చాలా ఇంపార్టెంట్. దాంట్లో ఎక్స్క్లూజివ్గా క్లేస్ అన్నాడు. క్లేస్ అంటే రేగడి అనేది చాలా ఇంపార్టెంట్ అండి, మిగతావి కాదు. ఆ తర్వాత నిర్మాణ సంబంధ పదార్థాలు, అడవులు ఇక్కడ వృక్షజాలంలో వచ్చినప్పటికీ కూడా సహజమైన భౌతిక పరిస్థితి అయినప్పటికీ కూడా మనం దాన్ని వనరుల్లో చదువుతున్నాం. వనరుల్లో చదవడానికి ప్రత్యేకమైనటువంటి కారణాలు ఉన్నాయి. అందుకనే సహజ ఉద్భిజ్జ సంపద వర్గీకరణ కూడా ఈ అడవుల్లో ప్రధానంగా ఉండేది కాబట్టి దీన్ని కూడా మనం వనరుల కిందనే చేర్చాం.
ఇక్కడైతే వృక్ష జంతుజాలాలు అంటే భూమి మీద లేదా భారతదేశంలో ఉండేటువంటి వివిధ శీతోష్ణ స్థితి పరిస్థితుల్లో ఎటువంటి వృక్షాలు ఎటువంటి జాతులు ఉన్నాయి, ఎట్లా విస్తరించినాయి అనేవి, అట్లాగే జంతువులు ఎన్ని రకాలైన జాతుల జంతువులు ఉన్నాయో మనం ఇక్కడ చదువుతాం. కేవలం వాటి విస్తరణ నేపథ్యంలోనే చదువుతాం. అట్లాగే అవి అంతరించిపోకుండా ప్రభుత్వం తీసుకున్న చర్యల్ని ఇక్కడ చూచాయిగా ఒక ఇంపార్టెంట్ పాయింట్ లాగా మాత్రమే రాస్తాము. అదే విషయాన్ని మూడవ యూనిట్లో డీటెయిల్డ్గా చదువుతాం. ఇది దీనికి సంబంధించిందండి. అదే ఇక్కడ సహజోద్భిజ సంపద కంప్లీట్గా పూర్తిగా చదివినట్లయితే దీంట్లోనే అడవులు, పర్వతీయ పీఠభూమి అడవులు వచ్చేస్తాయి. మనం అడవులు వివిధ రకాలుగా అడవులు చెప్పుకొని వాటి విస్తరణ ఎక్కడెక్కడ ఉన్నాయో చెప్పుకున్నాం. ఆ విస్తరణ నేపథ్యంలో కనుక అడవులను చదివినట్లయితే కొన్ని ప్రాంతాల్లో పర్వతాలు ఉండి పర్వతాల మీద హిమాలయ అడవులు అని చెప్పుకున్నామండి. ఆ హిమాలయ అడవులే పర్వతీయ అడవులు. అట్లాగే చోటా నాగపూర్ పీఠభూమి మధ్య ఉన్నత భూములకి తూర్పు వైపుకు వెళ్లే కొద్దీ వర్షపాతం ఎక్కువగా ఉండి అడవులు వృక్ష సంపద ఎక్కువగా ఉండటం వల్ల దండకారణ్యం అని చెప్పుకున్నాం. అక్కడ దామోదర లోయ ప్రాంతంలో ఎక్కువగా బొగ్గు, అప్పటికీ వర్షపాతం ఎక్కువగా ఉండి ఆ కాలంలో ఏర్పడిన బొగ్గు, ఇప్పటికీ అదే ప్రాంతంలో వృక్ష సంపద కూడా ఎక్కువగా ఉంది. అట్లా పీఠభూమి అడవులు, పర్వతీయ అడవులు అడవుల్లో భాగమైనప్పటికీ వాడు సపరేట్గా ఇచ్చాడు కాబట్టి భారతదేశంలో ఉండే వివిధ పీఠభూములు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఆ ప్రాంతంలో శీతోష్ణ స్థితి ఎలా ఉంది, ఆ ప్రాంతంలో వృక్ష లేదంటే సహజ ఉద్భిజ సంపద ఎట్లా అభివృద్ధి చెందింది, ఆ సహజ ఉద్భిజ సంపదలో అడవులు ప్రధానంగా ఉండేట్లయితే ఆ అడవులు పర్వత ప్రాంతాల్లో ఎట్లా ఉన్నాయి, పీఠభూమి ప్రాంతాల్లో ఎట్లా ఉన్నాయి అనేది తెలుసుకోవాలి. ఎందుకంటే పర్వతం కంటే తక్కువ ఎత్తులో ఉండేది పీఠభూమి. ఈ రెండిట్లోనూ వర్షపాతాన్ని స్వీకరించే లక్షణాల్లో వ్యత్యాసాలు ఉంటాయి. అందువల్ల పర్వతీయ అడవులు ఒక రకమైన జాతుల్ని కలిగి ఉంటే పీఠభూమి అడవులు వేరొక రకమైన జాతుల్ని కలిగి ఉంటాయి. అందువల్ల వీటిని చదువుతున్నప్పుడు సాధారణ లక్షణాలతో పాటు ప్రత్యేక లక్షణాలని మనం స్టార్ మార్క్ కింద పెట్టుకొని మనదైన నోట్స్ తయారు చేసుకోవాలి. అయితే ఇప్పుడు ఈ నేపథ్యంలో మొదటి యూనిట్ని రెండు భాగాలుగా నేను నాకు సాధ్యమైనంత వరకు విడదీయటం జరిగింది. ఎందుకని, భౌతిక స్వరూపాల కింద ఏ టాపిక్స్ ఉండొచ్చు, అలాగే వనరుల కింద ఏ ప్రశ్నలు అడగచ్చు అనే ఆలోచనతో రెండు గ్రూపుల కింద విభజించాం. మొదటి దాంట్లో అంటే ఇది 1A అనుకోండి, ఇంటర్నల్ చాయిస్లో 1A క్వశ్చన్ అనుకోండి, ఇవన్నీ 1B అనుకోండి, 1B. సో ఇంటర్నల్ చాయిస్లో మొదటి యూనిట్ నుంచి రెండు క్వశ్చన్లు అడుగుతాడు అనుకుంటే ఒక క్వశ్చన్ కంప్లీట్గా ఈ గ్రూప్ నుంచి, ఇంకో క్వశ్చన్ కంప్లీట్గా ఈ గ్రూప్ నుంచి అడిగే అవకాశం ఉంటుంది. బాగా తెలివిగా ప్రవర్తించాలి అనుకుంటే, అంటే ధైర్యంతో కూడింది అండి, నేను ఇక్కడుండి ఈ మాట చెప్పకూడదు, కంప్లీట్గా మొత్తం చదవండి అనే చెప్పాలి. నేను ఇప్పుడు కూడా మొత్తం చదవద్దు అంటలేదండి, మొత్తం చదువుతూ ఒక భాగానికి పూర్తిగా ప్రాధాన్యతను ఇస్తూ దాంట్లో ఎన్ని రకాల ప్రశ్నలు అడిగినా ఐదర్ దిస్ ఆర్ దిస్ పార్ట్ ఏదైనా సరే 100% వాడు ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఇచ్చినా సరే పూర్తిగా 10కి 10 మార్కులు ఇచ్చేట్టుగా ప్రిపేర్ అయ్యి ఉంటే, రెండోది ఒక్కసారి ఊరికే అట్లా చూసుకున్నా సరే మినిమం 8 మార్కులు వచ్చేట్టు చదువుతాం. ఈ తేడాతోటి టాపిక్ ప్రయారిటైజేషన్ అనేది మన ఆలోచనతో మనం చేసుకోవాలి. ఇది నేను చేసిన టాపిక్ ప్రయారిటైజేషను, మీరు కావాలంటే దీన్ని మార్చుకోవచ్చు. ఎందుకంటే అందరి ఆలోచనలు అందరి ఎక్స్పెక్టేషన్లు ఒకటే రకంగా ఉండవు. నా ఎక్స్పెక్టేషన్ నిజమైతే నేను చెప్పిన వాళ్ళందరికీ సివిల్స్ వచ్చుండేది, లేదు మీ ఎక్స్పెక్టేషన్ నిజమైతే మీకు ఎప్పుడో జాబ్ వచ్చుండేది. సో గ్రూప్ 1 సివిల్ సర్వీసెస్ లాంటి పరీక్షలకి ప్రిపేర్ అయ్యేటప్పుడు పూర్తిగా నాలెడ్జ్ మన చేతుల్లో ఉండటం మొట్టమొదటిది. ఆ ఏరియాలో మీరు చదివే టాపిక్ ఏదైనా సరే 100% నాలెడ్జ్ని దాని బౌండరీస్ తోటి, ఏదైనా ఒక టాపిక్ అనుకున్నారు అంటే ఎక్స్ అనే టాపిక్ అనుకున్నారంటే దీని కోర్ బౌండరీ ఏది
అది కోర్ కాన్సెప్ట్ అవుతుంది. దీని ఇన్ఫర్మేటివ్ బౌండరీ ఏది, సెకండ్ లెవెల్ అవుతుంది. ఆ తర్వాత దాని అప్లికేషన్ బౌండరీ ఏది అనేది థర్డ్ సర్కిల్ అవుతుంది. దాని తర్వాత ప్రజెంట్ కండిషన్ ఏంటి, ఇది ఫోర్త్ సర్కిల్ అవుతుంది. ఫ్యూచర్లో ఇది ఎటువంటి మార్పులకు లోనవ్వచ్చు, ఫిఫ్త్ సర్కిల్ అవుతుంది. ఇంతవరకు కనుక మనం ఒక టాపిక్ని చదివితే దాదాపుగా 99% పూర్తయినట్టే. ఆ మిగతా 1% ఏంటంటే మనం చదవకపోయినా పర్వాలేదు, కానీ తెలుసుకొని ఉంటే చాలా మంచిది. ఇదే టాపిక్ మీద యూనివర్సిటీస్ కానీ ఇతర దేశాలు కానీ ఏదైనా రీసెర్చ్ చేస్తున్నాయా, రీసెర్చ్ చేస్తుంటే ఎందుకు చేస్తున్నారు, దాని ఫలితాలు ఎట్లా ఉండొచ్చు అనేటువంటిది ఫైనల్ సర్కిల్ అవుతుంది. దీంతో ఆ టాపిక్కి సంబంధించి కంప్లీట్గా 100% నాలెడ్జ్ గెయిన్ చేయడం అనేది పూర్తవుతుంది. అంటే అసలు ఏం జరుగుతుంది అనేది తెలుసుకోవటం. అట్లా ప్రతి టాపిక్ని చదివితేనే 100% పూర్తవుతుంది. దీనికోసం మనం పిహెచ్డీలు చేయని అవసరం లేదండి. ఫస్ట్ సర్కిల్ మీద కమాండ్ ఉండి సెకండ్ సర్కిల్ మీద కమాండ్ ఉంటే మీరు కనుక సరైన మార్గంలో ఆలోచించే వాళ్ళైతే ఆటోమేటిక్గా థర్డ్ సర్కిల్ వస్తుంది. అదేంటండి, జాగ్రఫీకి ఎప్పుడైనా సరే కాన్సెప్ట్ ప్లస్ ఫ్యాక్ట్ ప్లస్ అనాలిసిస్. కాన్సెప్ట్ నేర్చుకుంటే ఫ్యాక్ట్ తెలుస్తుంది. కాన్సెప్ట్ని ఫ్యాక్ట్ని పక్కపక్కన పెట్టుకుంటే అనాలిసిస్ రైట్ పాత్రలో వస్తుంది. ఉదాహరణకి మనం శీతోష్ణ స్థితిని ఈ ప్రధాన భూ స్వరూపాలని, వృక్ష జంతుజాలాలని, అడవుల్ని మరియు నదుల్ని కలిపి ఒక కాన్సెప్ట్ అనుకుందాం. ఈ అన్నిటినీ కలిపి ఊరికే ఉదాహరణకి మీరు చదివేటప్పుడు ఎట్లా చదవాలి అనేది, వాతావరణంలో పైకి వెళ్లే కొద్దీ ప్రతి 1000 మీటర్లకి 6.5 లేదా 6.4 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత తగ్గుతుంది. దీన్ని సాధారణ క్షీణత క్రమం అంటారు. ప్రతి 1000 మీటర్లకి 1 కిలోమీటర్ అనుకోండి. అయితే ఇక్కడ చూడండి, కాన్సెప్ట్ ఏంటంటే పైకి వెళ్లే కొద్దీ ఉష్ణోగ్రత తగ్గటం, అది కాన్సెప్ట్. వాతావరణంలో పైకి వెళ్లే కొద్దీ ఉష్ణోగ్రత తగ్గితే దాన్ని క్షీణతాక్రమం అంటారు. సాధారణ క్షీణతాక్రమం అంటే ప్రతి 1000 మీటర్లకి ప్రతి కిలోమీటర్కి 6.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత తగ్గటం. అంటే ఇక్కడ ఫ్యాక్ట్ కాన్సెప్ట్కి అటాచ్ అయింది. సో ఇది సాధారణ క్షీణతాక్రమం, కాన్సెప్ట్ ప్లస్ ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు అనాలిసిస్ చూడండి, ఏ ప్రాంతంలో అయితే ల్యాప్స్ రేట్స్ అంటామండి ఇంగ్లీష్లో వీటిని, సాధారణ క్షీణతాక్రమాలు ఉంటాయో ఆ ప్రాంతంలో గాలిలో తేమ ఉన్నప్పుడు మేఘాలు ఏర్పడటం సర్వసాధారణం. మేఘాల ఏర్పాటు ఫస్ట్. మేఘాలు ఎక్కడైతే ఉంటాయో ఎక్కువగా, మేఘాలుండే ప్రాంతంలో వర్షపాతం కూడా సహజమే. వర్షపాతం సంభవించే చోట భౌతిక రసాయనిక శైథిల్యాలు, దాంతోపాటు మాస్ వేస్టింగ్ అంటే పదార్థ రాశి నాశనం అంటారు. దాంతోపాటు ఎరోషన్, క్రమక్షయం జరుగుతాయి. వీటిని వికోశీకరణ చర్యలు అంటారు. జరుగుతాయి. వర్షపాతం ఉన్న దగ్గర భూమిలోకి నీరు ఇంకిన తరువాత సర్ఫేస్ ఫ్లో అంటే ఉపరితల ప్రవాహాలు, వీటినే నదులు అంటాం మనం. నీరు ఇంకటం ద్వారా భూగర్భజలం ఏర్పడుతుంది. వికోశీకరణ చర్యలు జరగటం వల్ల నేలలు ఏర్పడతాయి. ఉపరితల జలాలు, భూగర్భ జలాలు ఉన్న చోట మొక్కలు పెరుగుతాయి. దీని యొక్క తీవ్రత ఎక్కువగా ఉంటే మొక్కలు అడవులుగా మారుతాయి. అడవులు ఎక్కువగా ఉండే చోట ఈ కాన్సెప్ట్ ఏంటండి, సాధారణ క్షీణత క్రమం ఎక్కువగా ఉంటుంది.
మొక్కలు ఎక్కువగా ఉండే చోట, అడవులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో సాధారణ చీడత క్రమం ఉంటుంది. అంటే పైకి వెళ్లే కొద్దీ ఉష్ణోగ్రత తగ్గే గుణం అడవులు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటాయి. ఈ అడవులు ఎక్కువగా ఉండి నదులుండి భూగర్భ జలాలు ఎక్కువగా ఉండే చోట, భూగర్భ జలాలు నిరంతరం అడవుల్లో ఉండే చెట్లకి మొక్కలకి వాటర్ సపోర్ట్ చేస్తాయి. అలాగే ఉపరితల ప్రవాహాలు నదులు అడవుల్లో ఉండే జంతువులకి నీటిని అందిస్తాయి. ఇది మనిషి ప్రమేయం లేకుండా ప్రకృతిలో జరిగేది. సాధారణ క్షీణత క్రమాలు లేని చోటైతే, సాధారణ క్షీణత క్రమాలు లేని చోటైతే అవి ఎక్కడుండవు అని అంటే, క్లౌడ్ కవర్ ఎక్కడైతే ఉండదో, క్లౌడ్ కవర్ ఎక్కడ ఉండదండి, సాధారణ క్షీణత క్రమాలు లేని చోట క్లౌడ్ కవర్ ఉండదు. దాన్ని ఉష్ణోగ్రత విలోమనం అంటారు. ఉష్ణోగ్రత విలోమనం, ఈ ఉష్ణోగ్రత విలోమనం జరిగే దగ్గర గాలి కిందికి ప్రవహిస్తుంది. అధోముఖ చలనం అంటారండి దీన్ని, అధోముఖ గాలి ప్రవాహం. అదే ఇక్కడైతే సాధారణ క్షీణత క్రమాల దగ్గర అయితే ఊర్ధముఖ చలనం, గాలి ఊర్ధముఖ చలనం. గాలి అధోముఖ ప్రవాహంలో ఉన్నప్పుడు గాలిలో తేమ ఉన్నప్పటికీ మేఘాల ఏర్పాటు కానివ్వదు, మేఘాలు ఏర్పడనివ్వదు. మేఘాలు ఏర్పడకపోతే, ఉదాహరణకు మన థార్ డెజర్ట్ తీసుకోండి, థార్ ఎడారిలో జరిగేది ఏంటి, సౌత్ వెస్ట్ మాన్సూన్స్ మనకు నైరుతి ఋతుపవనాలు వచ్చేటప్పుడు ఆ ఋతుపవనాలు తేమను తీసుకొస్తున్నా సరే థార్ ఎడారిలో ఉష్ణోగ్రత విలోమనాలు ఎక్కువగా ఉండటం వల్ల గాలి అధోముఖ చలనం వల్ల, అంటే భూ ఉపరితలం వైపు పైనుంచి కిందకి గాలి ప్రవాహం జరగటం వల్ల తేమ గాలి పైకి వెళ్ళలేక భూమి దగ్గర మాత్రమే కండెన్స్ అవుతుంది, అది కొద్దిగానే. అందువల్ల మేఘాలు ఏర్పడక వర్షపాతం తక్కువగా ఉంటుంది, లేదంటే ఉండదు, వర్షపాతం ఉండదు. వర్షపాతం లేకపోతే ఇవేంటండి, వికోచీకరణ, భూగర్భ జలాలు, ఉపరితల ప్రవాహాలు ఉండవు. అవి లేకపోతే మొక్కలు అడవులు జంతువులు ఉండవు. సో కాన్సెప్ట్ ఏంటండి మనం తీసుకుంది, సాధారణ క్షీణత క్రమం. దీనికి ప్రధాన భూస్వరూపాలకి లింక్ ఏంటండి చూడండి, మనం చెప్పుకున్నాం ఆరావళి పర్వతాలు సౌత్ వెస్ట్ నుంచి నార్త్ ఈస్ట్ డైరెక్షన్లో ఉన్నాయి, అంటే నైరుతి నుంచి ఈశాన్య దిశలో ఆరావళి పర్వతాలు ఉన్నాయి. అదే దిశలో ఋతుపవనాలు కూడా వెళ్తాయి. ఋతుపవన గాలులకి ఇవి ప్యారలల్గా ఉండటం వల్ల సమాంతరంగా ఉండటం వల్ల వీటిని అడ్డుకునే పర్వతాలు లేక ఇక్కడ గాలి ఊర్ధముఖ చలనానికి నొచ్చుకోక సాధారణ క్షీణత క్రమాలు లేక వర్షపాతం పడదు. అదే ఆరావళిలు కనుక ఇట్లా ఉన్నట్లయితే థార్ ఎడారి ఏర్పడి ఉండేది కాదు. సో ఈ నిమ్నోన్నతులు మరియు గాలిలో ఉండేటువంటి తేమ, అట్లాగే మొక్కలు అడవులు వర్షపాతాలు, ఇవన్నీ జియోఫిజికల్ ఫినామినాస్ అంటారు, భూభౌతిక దృగ్విషయాలు. సాధారణ క్షీణత క్రమం అనేది గాలిలో పైకి వెళ్లే కొద్దీ ఉష్ణోగ్రత తగ్గే గుణం, అదొక భూభౌతిక దృగ్విషయం. అటువంటి దృగ్విషయాల వల్ల ఇవన్నీ ప్రభావితం అవుతుంటాయి. ఈ కాన్సెప్ట్ తెలుసుకున్నారనుకోండి, మనం రాసేది ఒక్క మాటే, సాధారణ క్షీణత క్రమాలు తక్కువగా ఉండే చోట వర్షపాతము, దాని విస్తరణ తక్కువగా ఉండి అడవులు ఏర్పడే అవకాశము చాలా తక్కువగా ఉంటుంది. అయిపోయింది అక్కడికే ఇప్పుడు చెప్పుకున్నదంతా. ఆ సాధారణ క్షీణత క్రమం తెలిస్తే మనం ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ రాయకల్లా, ఆ ఒక్కటి రాస్తే సరిపోతుంది. అలా మనం చదివేటప్పుడు కోర్ కాన్సెప్ట్ ఏరియా ఉంటుంది, దాని చుట్టుపక్కల ఉండే, దాన్ని ప్రభావితం చేసే, దానివల్ల ఏర్పడే ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ ఏంటి, ఈ రెండింటి వల్ల వచ్చే అనాలిసిస్ విశ్లేషణ ఏంటి అనేది ఖచ్చితంగా మనం చదివి తీరాల్సిందే. అప్పుడు మాత్రమే ప్రతి ప్రశ్నకి మంచి సమాధానం రాయగలుగుతాం.
సో ఇప్పుడు మన అసలు యూనిట్లోకి వచ్చినట్లయితే భౌతిక స్వరూపాలు మరియు వనరులని మొదటి యూనిట్కి వాడిచ్చిన హెడ్డింగ్ అండి. దాంట్లో మొట్టమొదటి టాపిక్ ప్రధాన భూస్వరూపాలు. ప్రధాన భూస్వరూపాలని మనం పర్వతాలు, పీఠభూములు, మైదానాలు అనుకున్నాం. పర్వతాలు, పీఠభూములు. భారతదేశంలో ఉండే ప్రధాన పర్వతాలు ఏంటండి? హిమాలయాలు. సో పర్వతాల దగ్గర పడితే హిమాలయాల గురించి, పీఠభూముల దగ్గర పడితే దక్కన్ పీఠభూమి కానీ చోటా నాగపూర్ పీఠభూమి కానీ చాలా ఇంపార్టెంట్వి. మైదానాలు అయితే గంగా సింధు మైదానాలు కానీ తీర మైదానాలు కానీ. అయిపోయింది అక్కడికే. ఒక్కసారి టోటల్ టాపిక్ చదివి ప్రతి దానికి సంబంధించి ఇంపార్టెంట్ ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ అలాంగ్ విత్ కాన్సెప్ట్ ఒక దగ్గర రాసి పెట్టుకుంటే 5-6 లైన్లు వస్తాయి మొత్తానికి. దాన్ని విశ్లేషించుకుంటూ పోతే వాడికి 10 పేజీలు కావాలా, 10 లైన్లు కావాలా, ఎట్లా కావాలంటే అట్లా రాసియచ్చు ప్రశ్న అడిగిన విధానాన్ని బట్టి. చూడండి, ఉదాహరణకి స్ట్రైట్ అవే క్వశ్చన్ ఫ్రమ్ మెయిన్ టాపిక్ ప్రధాన భూస్వరూపాలు. భారతదేశంలో ఉండే నిమ్నోన్నతలను